రెండు వేల పదిహేనులో బారక్ ఒబామా మన అరవై ఐదవ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా భారతదేశం వచ్చారు బారక్ ఒబామాతో పాటు నరేందర్ మోదీ గారు కూడా ఈ చిత్రంలో మీకు కనిపిస్తూ ఉంటారు ఇందులో విశేషం ఏమిటి అంటే నరేందర్ మోదీ గారు ఒక డిజైనర్ సూట్ వేసుకొని ఉంటారు ఇది మోనోగ్రామ్డ్ డిజైనర్ సూట్ అంటే దీని ధర అంటారా అక్షరాల పది లక్షల రూపాయలు అంటూ అప్పట్లో మీడియా చాలా దుమారం రేపింది ఇక ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారైతే ఏమన్నారంటే ఇది సూటు బూట్ వేసుకునే సర్కార్ అని చెప్పారు ఇక అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఏమన్నారంటే ఈయన ఏమైనా దేశానికి ప్రధానమంత్రిలా ఉన్నారా లేదా ఏదైనా సూపర్ మోడల్ లాగా ఆ డిజైనర్ వేర్ వేసుకుని ఇటు అటు తిరుగుతూ ఉంటారేంటి ఈయన వల్ల ఏం పరిపాలన జరుగుతుంది అని ఆయన అన్నారు అసలు ఈ కాంట్రవర్సీ అంతా ఎందుకు వచ్చింది నరేంద్ర మోదీ గారు పది లక్షల రూపాయలు ఖర్చుతో ఒక డిజైనర్ సూట్ కుట్టించుకున్నారా ఇప్పుడు ఉన్న ప్రశ్న ఇదే రేపు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్ఆర్జీ స్టేడియం అంటే ఇది హాస్టన్లో ఉంటుంది ఇందులో భారత సంతతికి చెందిన ఎంతోమంది వ్యాపారస్తులను ఆయన కలవబోతున్నారు ఇందులో అత్యంత ముఖ్యుడు ఎవరు అంటే జుగల్ మలానీ ఈయన టెక్సాస్ ఇండియా ఫారం అనే ఒక అసోసియేషన్కు చైర్మన్ సో ఈయనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సో ఈయన యాభై వేల మంది భారత సంతతికి చెందిన వ్యాపారస్తులు ప్రొఫెషనల్స్ అలాగే కామన్ మెన్ వీళ్ళందరినీ కూడా అక్కడ పోగు చేయబోతున్నారు ఇప్పుడు ఈ సందర్భంగా జుగల్ మలాని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందులో ఆయన ఏమంటారంటే అప్పుడు బారక్ ఒబామా భారతదేశం వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు చాలా కాస్ట్లీ డిజైనర్ సూట్ వేసుకున్నారు మరి ఈ ఈవెంట్కు ఆయన ఎలాంటి సూటు వేసుకోబోతున్నారు అని నేను చాలా కుతూహలంగా ఎదురు చూస్తున్నాను అని అన్నారు సో ఇప్పుడు మళ్ళీ ఈ డిజైనర్ సూట్ విషయంగా ప్రతి వాళ్ళు చర్చించుకోవడం అనేది మొదలు పెట్టారు మరి ఈ కార్యక్రమం పేరు హౌడీ మోదీ హౌడీ అంటే అక్కడ మీకు టెక్సాస్ లాంటి ప్రదేశాల అర్థము ఏమిటి అంటే హలో అని అర్థం అలాగే హౌ డూ యూ డూ అని కూడా అర్థం వస్తుంది అలాగే హౌ వాజ్ యువర్ డే సో ఇవన్నీ కలిపి వాళ్ళు హౌడీ అని అంటారు సో హౌడీ మోడీ అనే కార్యక్రమంలో రేపు నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప డిజైనర్ సూట్ వేసుకొని రాబోతున్నారు అని అక్కడంతా కూడా ప్రచారం జరుగుతుంది మరి ఆయన ఎలాంటి సూటు వేసుకుంటారు దాని ఖరీదు ఎంత ఉంటుంది అనేదే ఇప్పుడు మనకు ఉన్న ప్రశ్న సో ఇప్పుడు మనం వెనక్కి వెళితే నరేంద్ర మోదీ గారు మోనోగ్రామ్డ్ డిజైనర్ సూట్ దాని ఖరీదు పది లక్షలు మరి ఇంత ఖరీదైన డ్రెస్ ఆయన ఎందుకు వేసుకుంటున్నారు అంటే ఆయన ఏవైనా సూపర్ మోడల్ లాగా ప్రజెంట్ చేసుకోవాలని అనుకుంటున్నారా అని చాలా మంది పొలిటీషియన్స్ అంటే అరవింద్ కేజ్రీవాల్ లాగా చాలా మంది మాట్లాడుకున్నారు దాంతో రోహిత్ సబర్వాల్ అని ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆర్టీఐ అంటే ఏం కాదండి రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది అని తెలుసుకోవాలి అన్నప్పుడు మనము ఈ ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనం ఒక మను ఇస్తే వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు మనకిస్తారు సో ఇలాగ ఈ రోహిత్ సబర్వాల్కే ఆలోచన వచ్చింది నరేంద్ర మోదీ గారు ఇంతటి విషనరీ లీడర్ ఇంతంత ఖరీదైన బట్టలు వేసుకొని ఇంతంత ఖరీదైన డిజైనర్ సూట్స్ వేసుకొని ఇలాగే విదేశాలకు తిరుగుతూ ఉంటారా అసలు ఇందులో నిజం ఎంత ఉంది అని చెప్పి ఆయన ఆర్టీఏ యాక్ట్ ప్రకారము పిఎంఓని అప్రోచ్ అయ్యారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఈ మనువుని పెట్టారు అంటే ఈ పెటిషన్ని పెట్టి అడిగారు ఇది నిజమా అంటే అక్కడ దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి ఏమిటి అని చూస్తే పిఎంఓ ఆఫీస్ చెప్పింది ఏంటంటే నరేంద్ర మోదీ గారు వేసుకునే ప్రతి ఒక్క డ్రెస్సు కూడా ఆయన తన సొంత ఖర్చులతోనే కుట్టించుకుంటారు ప్రభుత్వం అనేది రూపాయి కూడా దానికి ఇవ్వదు అని చెప్పింది మరి పది లక్షల రూపాయలు డిజైనర్ సూట్ ఆయన పెట్టి ఎందుకు అని అడిగినప్పుడు అసలు అది నరేంద్ర మోదీ గారు కుట్టించుకోనే లేదు అది ఒక స్నేహితుడు ఇచ్చింది ఆ స్నేహితుడు వివరాలు ఎలా ఉన్నాయి అంటే అని చెప్పి ఆర్టీఐలో ఆ రిపోర్ట్ అంతా కూడా బయటికి వచ్చింది సో ఇప్పుడు ఈ పది లక్షల రూపాయలు ఖర్చు ఉన్న మోనోగ్రాముడ్ డిజైనర్ సూట్ విషయానికి వెళితే రమేష్ కుమార్ బీకాబాయ్ విరాని అనే ఒక వ్యాపారి ఒకసారి నరేంద్ర మోదీ గారిని కలిశాడు ఆయన ఎక్కడ కలిశాడు అంటే వైబ్రెంట్ గుజరాత్ సబ్మిట్ అని ఇది బిజినెస్ ఫారం అంటే ఎంతో మంది వ్యాపారస్తులు అక్కడికి వచ్చి కలిశారు ఆ కార్యక్రమానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు అక్కడ ఏం జరిగిందంటే ఈయన రమేష్ కుమార్ అనే వ్యక్తి మోదీ గారికి నలభై ఏళ్ల నుంచి పరిచయం అంటే వాళ్ళ కుటుంబంతో ఈయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి ఆయన కూడా వ్యాపార ఫారంకి వచ్చారు వచ్చినప్పుడే నరేంద్ర మోదీ గారిని కలిసి ఇలాగ స్మిత్ విరాని అంటే మా అబ్బాయి పెళ్ళండి అది జనవరి ఇరవై ఆరు చూసుకోండి ఎగ్జాక్ట్లీ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున పెట్టుకున్నాను కాబట్టి మా అబ్బాయి మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి ఈ డిజైనర్ సూట్ని ఇవ్వడం జరిగింది ఇది చూసి నరేంద్ర మోదీ ఏంటి ఇది ఇలా ఉందంటే అందులో మీకు వరుసగా మోదీ మోదీని పేర్లు ఉంటాయి సో ఇది వేసుకుంటే మరి ఎలా ఉంటుందో అంటే లేదు లేదండి మా అబ్బాయి ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో మిమ్మల్ని అసలు ఆశ్చర్యపరచాలని చెప్పి ఎన్నో రోజులుగా ప్లాన్ చేసి ఈ సూట్ మీకు కుట్టించాడు దయచేసి ఇది మీరు వేసుకొని మా అబ్బాయి పెళ్ళికి రావాలి సో ఇది విన్న నరేంద్ర మోదీ గారు ఏమన్నారంటే నెక్స్ట్ మూడు నాలుగు రోజులు నేను చాలా బిజీగా ఉన్నాను అమెరికా అధ్యక్షుడు భారతం రాబోతున్నారు ఒక పని చేస్తాను నేను ఖచ్చితంగా రిపబ్లిక్ డే రోజున ఈ డ్రెస్ మీ అబ్బాయి ఇచ్చిన ఈ డ్రెస్ వేసుకుంటాను మాట తప్పను అని చెప్పారు చెప్పినప్పుడు ఎలాగో ఆయన బిజీగా ఉండడం వల్ల అబ్బాయి పెళ్లికి వెళ్ళలేకపోయారు కానీ ఆయన మాట అన్నట్టు రిపబ్లిక్ డే రోజున బారక్ ఒబామాతో పాటు ఈ డిజైనర్ సూట్ వేసుకొని ఆ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు దీనిని చూసిన ఒక్కొక్క అబ్బో నరేంద్ర మోదీ పది లక్షల రూపాయలు డిజైనర్ సూట్ కుట్టించుకొని మన ప్రభుత్వ ఖజానా అంతా కూడా ఆయన ఈ విధంగా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈ ప్రతిపక్ష నాయకులు కాని అండి రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు మరి అసలు నిజం ఏంటి అన్నప్పుడు ఇది రమేష్ కుమార్ గారు మోదీ గారికి ఇచ్చిన బహుమానం అంతే తప్ప ఆయన పది లక్షల రూపాయలు పెట్టి ఈ డిజైనర్ సూట్ని కుట్టించుకోనే లేదు మరి నరేంద్ర మోదీ గారు విజన్ ఎంత లెవెల్లో ఉంటుంది అంటే ఈ డిజైనర్ సూట్ను ఆయన వేసుకున్న తరువాత దీన్ని ఆయన ఏం చేశారు అని చాలా మంది అడిగారు దీని ఆయన ఏం చేశారంటే చూడండి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించిన సైన్స్ కాన్వకేషన్ సెంటర్ ఒకటి ఉంది అక్కడ ఈ సూట్ని ఆక్షన్ వేశారు ఈ ఆక్షన్ వేసినప్పుడు లాల్జీబాయ్ తులసీబాయ్ పటేల్ అని ఒక వ్యాపారవేత్త నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షలు పెట్టి ఆక్షన్లో ఈ డిజైనర్ సూట్ని కొన్నారు కొని దాన్ని ఏం చేశారు అంటే నమామి గంగా ట్రస్ట్ బోర్డ్ అని చెప్పి అంటే ఇది గంగా నదిని శుద్ధి చేసే ఒక పెద్ద మహోన్నతమైన ప్రాజెక్ట్ దీన్ని మొదలుపెట్టింది నరేంద్ర మోదీ గారే దానికి ఈ డబ్బును విరాళంగా ఇచ్చారు అంటే నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షలను విరాళంగా ఇవ్వడం జరిగింది ఇది ఇవాళ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఉంది అంటే ఒక కాస్ట్లీయెస్ట్ డిజైనర్ సూట్ అంత ధరకు పలకడం ఆప్షన్ లో అది ఒక వరల్డ్ రికార్డ్ ఈ విధంగా ఒక గిఫ్ట్గా వచ్చిన ఒక డిజైనర్ సూట్ని నరేంద్ర మోదీ గారు ఇంత ఒక మంచి పనికి డైవర్ట్ చేయగలిగారు సో ఆ స్థాయిలో ఈయన ఆలోచన అనేది ఉంది ఇలాగా నరేంద్ర మోదీ గురించి ప్రతిపక్షాలు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఆయన ఇలాంటివి చేస్తూనే ఉంటాడు మీకు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనుకోండి తొంభై కోట్ల రూపాయలు ఆయన విరాళంగా సేకరించాడు దేనికి సేకరించాడు అంటే ఆడపిల్లల విద్య కోసం ఆయన సేకరించాడు అంటే బేటీ బచావో బేటీ పడావో అనే ఒక ఆయనకు చాలా ప్రియమైన ఒక మిషన్ ఉంది ఒక ప్రాజెక్ట్ ఉంది దాని విషయంగా ఆయన తొంభై కోట్ల రూపాయలు విరాళాలు కలెక్ట్ చేసి ఈ అమ్మాయిల విద్య కోసం ఆయన ఖర్చు పెట్టాడు అలాగే ఇరవై ఒక లక్షల రూపాయలు ఆయన ఎవరికి ఇచ్చాడు అని చూస్తే తన చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసే డ్రైవర్ల పిల్లలు ప్యూన్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువు కోసం ఇరవై ఒక లక్షలను ఆయన విరాళంగా కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే మీరు చూసుకున్నారనుకోండి నేపాల్ భూకంపం వచ్చినప్పుడు తన ఒక నెల జీతం ఆయన ఇచ్చేయడం జరిగింది ఇక ఇంకా చెప్పాలంటే జీవన్ గుప్తా ఆయన బీజేపీ నాయకుడు ఆయన ఏమంటారంటే మోదీ గారు ఏవైనా ఒక డిజైనర్ సూట్ అనేది వేసుకున్నారు అంటే దాన్ని ఆయన తర్వాత ఆక్షన్ వేసేస్తారు ఈ ఆక్షన్ లో వచ్చిన డబ్బుని మొత్తం కూడా ఆయన స్వచ్ఛ్ భారత్ అనే ప్రాజెక్టుకు ఇచ్చేస్తూ ఉంటారు సో ఆయన వేసుకున్న ప్రతి ఒక్క సూట్ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది తప్ప వీళ్ళు అంటున్నట్టు ఇది సూట్ బూట్ సర్కార్ అలాగే ఆయన గొప్ప గొప్ప బట్టలు వేసుకొని ఒక సూపర్ మోడల్లా ప్రజల ముందుకు వెళ్తారు అనే అపోహ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు సృష్టిస్తూనే ఉంటారు కానీ ఇందులో ఏ మాత్రం నిజం అనేది ఉండదు ఇక బిపిన్ చవాన్ అని చెప్పేసి ఈయన పంతొమ్మిది వందల తొంభై నుంచి అంటే మోదీ గారు ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పటి నుంచి ఈయన స్నేహితుడు ఈయనే మోదీ గారి పర్సనల్ టైలర్ ఈయనేమంటారంటే నరేంద్ర మోదీ గారి జీతము లక్ష అరవై వేలు అంటే ప్రధానమంత్రిగా ఆయనకి ప్రభుత్వం ఇస్తున్న జీతము లక్షా అరవై వేలు ఆయనకు ఆస్తులు అంటారా రెండు పాయింట్ ఐదు ఒక కోట్లు ఆయనకు ఉంది అంటే ఒక ఇల్లు కూడా ఉంది ఆయన గుజరాత్లో అలాగే ఆయన ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటారా ఒక కోటి ఇరవై ఏడు లక్షలు సో దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వేసి అందులో వచ్చిన వడ్డీతోనే నరేంద్ర మోదీ గారు తన బట్టలు కుట్టుకుంటారు అంతేగాని ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఆయన చేసేది ఏమీ ఉండదు అలాగే మోదీ గారు మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒకటి తన కన్ను అలాగే రెండవది తన మాట మూడవది తను వేసుకుంటున్న వస్త్రము ఎందుకంటే మనల్ని చూసినప్పుడు ప్రజలలో ఒక మంచి అభిప్రాయం కలగాలి అంటే మనం మంచి దుస్తులు వేసుకోవాలి అనేది నరేంద్ర మోదీ అభిప్రాయం కాబట్టి మూడు విషయాల్లో ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడు ఆయన తన సొంత డబ్బులతోనే తన బట్టలు కుట్టించుకుంటారు ఇది నాకు పంతొమ్మిది వందల తొంభై నుంచే తెలుసు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు ఆయన ఒక రూపాయి కూడా ప్రభుత్వపు డబ్బు అనేది వాడలేదు కానీ ప్రతిపక్షాలు అనేవాళ్ళు ఎప్పుడు ఇలాంటి దాడి చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఆయన ఆ స్టైల్ అనేది అంత బాగుంటుంది అంత జాగ్రత్తగా తన బట్టలు కుట్టించుకుంటారు ఎప్పుడు కూడా ఆయన ఖాదీ బట్టలనే ఇష్టపడతాడు ఇక మోదీ కుర్తా అనే కాన్సెప్ట్ ను నేను ఆయనకు చెప్పి ఒప్పించాను దాంతో ఇప్పుడు ఎంతో మంది వేసుకుంటున్నారు కానీ మోదీ కుర్తాలు అనేవి ఎక్కువ శాతము కాటన్లోనే ఉంటుంది సో ఇప్పుడిప్పుడే లెనిన్ వస్త్రంతో దీన్ని కుట్టించుకోవడం అనేది చేస్తున్నారు అంతేగాని మోదీ గారు తనకి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం డబ్బులంతా పెట్టుకొని ఎలా పడితే అలా బట్టలు కుట్టించుకొని ఆయన అదే డిజైనర్ సూట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారనే అపోహ మాత్రము నమ్మకండి అలాంటిది ఏమీ లేదు అని అంటారు ఇక మాలాంటి వాళ్ళు కూడా ఇదేంటి మోదీ అని చెప్పి చొక్కాల మీద కుట్టించుకోవడం ఏంటి అది ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇలా చేశారు ఏంటి అని కూడా మేము అనుకున్నాము కానీ నిజాలు తెలిసినప్పుడు మాత్రం చాలా బాధపడే పడ్డా ఎందుకంటే ఒక నిజాన్ని తెలుసుకోకుండా మనం మాట్లాడకూడదు ఒక అంత విజనరీ లీడర్ గురించి అంత చీప్గా మనం కామెంట్ చేయడం అనేది సరైన విషయం కాదు అలాగే నాలాంటి వాళ్ళం కూడా ఎంతో మంది చేశాము సో ఈ తప్పుని సరిదిద్దుకున్నప్పుడు నిజంగానే నరేంద్ర మోదీ ఒక నిజమైన విజనరీ లీడరే అతనికి గొప్ప ఆలోచనలు ఉన్నాయి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనలు చాలా ఎక్కువే ఉన్నాయి అంతేగాని సిల్లీగా మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి కోటు సూట్లు వేసుకొని తిరగాలన్న సరదాలు ఆయనకి లేవు అనేది మాత్రము రోహిత్ సబర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మనకు చాలా క్లియర్ గా తెలిసి మన తప్పును మనం సరిదిద్దుకునే అవకాశం అనేది కలిగింది